ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురంలోని సచివాలయ ఉద్యోగులు కానీ గ్రామ వాలంటీర్లు కానీ తమ బాధను అర్థం చేసుకోకుండా అర్హులైన తమకు ఇంటి స్థలం కానీ గృహ నిర్మాణానికి కానీ అర్హులు కాదంటూ తమ పేర్లు నమోదు చేయకపోవడంపై ఆదివాసీ గిరిజనులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమ గిరిజన గూడెంలో కొన్ని సంవత్సరాల క్రితం స్వచ్ఛంద సంస్థలు నిర్మించిన గృహాలకు తప్ప తమకు ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవని, తమని పట్టించుకునే నాథుడు కరువయ్యాడని గిరిజన స్త్రీలు వాపోయారు. ఇప్పటికైనా గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ల పనితీరుపై వెంటనే ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకుని తమకు ఇంటి సదుపాయం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. ఇప్పుడు మా ఆయన పిల్లలు నాకు పిల్లయింది, ఒక కొడుకు అయితే మిల్లు వస్తుంది, ఇల్లు వస్తుంది, మిగతా కొడుకులకు ఏమి ఇస్తారు సార్? అందరు పిల్లలు ఉండరు, రాయాలి ఓలండ్రు, అట్ట కాదు మా ఓలండ్రి మాట్లాడుకోవడం. ఒక బాత్రూమ్ లేదు, ఒక లెట్రిన్ రూమ్ లేదు, ఏం లేదు,